హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. సెమోలినా ఇడ్లీ, అంటే సుజీ రవ్వతో ఇడ్లీ చేసుకోబోతున్నాం ఉప్మా రవ్వతో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. కానీ మంచి చట్నీ ఉంటే కనుక ఇడ్లీలోకి ఆ టేస్టే వేరు కదూ. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంతా కూడా మనం ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. రోస్టెడ్ రవ్వ అయినా సరే, విడిగా రవ్వ తీసుకున్నా సరే, పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి రవ్వ ఫ్రై చేసుకుంటేనే మంచిది. లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, అడుగు అనేది మాడకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి రవ్వ అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గ్లాస్ మజ్జిగ, బటర్ మిల్క్ అంటాం కదా, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పెరుగులో గ్లాసులో నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మూత క్లోజ్ చేసేసి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు నానబెట్టుకుంటే ఇలాగ సరిపోతుంది. చూసారు కదా, అరగంట తర్వాత మనం వాటర్ అనేది ఏమి ఉండకుండా మొత్తం అంతా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నార్మల్గా సుజీ ఇడ్లీ వేసుకునేటప్పుడు మనం రవ్వలాగా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టి దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా కానీ ఈనో కానీ యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. బాదం పప్పు ఒక 8 వేసుకోండి, నానబెట్టినవి తొక్క తీసేసి. అలాగే కొద్దిగా జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకొని, అలాగే మూత క్లోజ్ చేసేసి బాగా పేస్ట్ లాగా ఇలాగ బ్యాటర్ లాగా స్మూత్ కన్సిస్టెన్సీ ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ గ్రేట్ చేసుకోండి. చూపించిన విధంగా పిల్లలకి ఇచ్చేటప్పుడు క్యారెట్ తినరు అనుకుంటే పేస్ట్ చేసి కూడా కలిపేయచ్చు మనం అందులో. ఇప్పుడు నేను ఇక్కడ 1/4 కప్ క్యారెట్, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాటర్ ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం టైట్గానే వేస్తున్నాను. ఎలా వేసినా ఇడ్లీ, ఈ సెమోలైన ఇడ్లీ అనేది స్మూత్గానే ఉంటుంది మనకి తినేదానికి. అలాగే మనం వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి మనం వాటర్తో కానీ లేకపోతే నూనెతో కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి, అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే చూపించిన విధంగా ఇడ్లీస్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఇడ్లీలు ఎప్పుడు హ్యాండ్తో వేసుకుంటేనే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా బాగుంటాయి. స్పూన్తో అది వేసినవి కొంచెం హార్డ్గా ఉంటాయి. అలాగే ఇడ్లీస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మీరు వెజల్లో పెట్టేసి ఎయిర్ టైట్ లిడ్ క్లోజ్ చేసేయాలి. ఎయిర్ టైట్ లిడ్ పెట్టి గాలి కూడా వెళ్లకుండా లిడ్ అనేది క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. అవి కొంచెం చల్లారిన తర్వాత వాటర్లో కొంచెం తడుపుకుంటూ ఇడ్లీ అనేవి ఇలా తీసుకోవాలి. అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది, ఇడ్లీస్ కూడా బాగా వస్తాయి మనకి. సో ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది, సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. ఇది కొంచెం వేగిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు 2 లేదా 3 యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకుంది. 1 క్యారెట్ తీసుకున్నాను నేను అక్కడ, 1 కప్పు ఉంటుంది ఇది. గ్రేట్ చేసిన క్యారెట్ కూడా అందులో వేసుకొని 5 నిమిషాల పాటు బాగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గింది మనకి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీ జార్లోకి ఇది అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే మనం ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు కూడా చాలా తక్కువ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది చింతపండు వేయడం వల్ల. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. అలాగే దీనికి తాలింపు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఇచ్చి క్యారెట్ చట్నీతో తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, అలాగే పిల్లలకు కూడా చేసి పెట్టండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.